ఇదిగో గుత్తి దొండకాయ అన్నారు కదా దొండకాయలు రెడీగా ఉన్నాయి ఓకే ఇంగ్రీడియంట్స్ రెడీగా ఉన్నాయి ఇది మనకి గుత్తొంకాయ స్టైల్ లో చేస్తున్నాం కదా ఈ ట్రై రోస్ట్ మసాలా చేసుకుందాం స్టార్ట్ చేయండి అయితే ఇవి నేను స్ప్లిట్ చేసి పెడతాను ఆయిల్ డ్రై రోస్ట్ అన్నారు కదా ఇలా స్లిట్స్ చేసుకున్నాం కదా సో ఇలా దొండకాయని నాలుగు వైపులా స్లిట్ చేసుకున్నాం సో మీరు ఏం వేశారు ఉరుద్దాల్ ధనియాలు మినప్పప్పు మినప్పప్పు ధనియాలు ఆ తర్వాత పల్లీలు వేసుకుందాం ఏమంటారు గుడ్డలు అంటారు ఎనిమిర్చి వేయనా ఓకే అలాగే కొంచెం చింతపండు వేసుకుందాం కొంచెం నువ్వులు కొంచెం అలా డ్రై రోస్ట్ చేస్తే సరిపోతుంది కదా అంత కలపద్దులండి ఇలా వదిలేసేయండి ఇలా ఇలా అంటే అది ఇలా కలుపుకోండి ఓకేనా ఓకే కొంచెం ఫ్లేమ్ తగ్గించాలి నువ్వులు పట్ పట్టమని మీద పడుతూ ఉంటాయి కదా సో మిక్సీ జార్ ఇచ్చేస్తాను తీసుకుందా ఒక రెండు నిమిషాల పాటు చల్లార్చండి కొంచెం నీళ్లు పోసుకోండి ఓకే అండి మసాలా రెడీ ఓకే సో ఇప్పుడు మనం మిగతా ప్రాసెస్ స్టార్ట్ చేసుకుందాం ఆయిల్ వేసేసాను దొండకాయలు స్లిట్ చేసేసాను వీటికి స్టఫ్ చేసేస్తారా చేసేస్తాను దొండకాయ పడిందా సో ఆయిల్ వేసుకొని ప్యాన్ని కాస్త ఇలా ఆయిల్తో గ్రీస్ చేసుకున్నాక కొంచెం ఆయిల్ పడుతుందేమో కదా కొంచెం పోపు వేసుకున్నాము ఈలోపు మీరు దొండకాయ స్టఫ్ చేసేసేయండి సో పోపుకి ఇందులో జీలకర్ర ఆవాలు పచ్చి శనగపప్పు మినప్పప్పు వేసుకుంటాం ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు ఆ కలిపేది ఇవ్వండి ఇంకా సెపరేట్గా ఇందులో ఏం పచ్చిమిరపకాయలు వేయట్లే అందులో వేసే స్టఫ్ చేసేసాను వేసేసేయండి యాక్చువల్లీ దానికి ఒక థ్రెడ్ కూడా టై చేస్తారు అందులో మసాలా స్టఫింగ్ అంతా బయటకు రాకుండా ఉండడానికి నాకైతే ఇలాగే వేసుకోవాలనిపిస్తుంది ఆ మసాలా కొంచెం బయటకు వచ్చేస్తే అది తింటే కూడా చాలా టేస్టీగా ఉంటుంది ఓకే సో ఇప్పుడు ఇవి బాగా వేగాలి సో మీ నువ్వుల గుత్తి దొండకాయ ఎంతవరకు వచ్చింది రెడీ అయిపోయిందా అయిపోయింది సర్వింగ్ బౌల్ తెచ్చా తెచ్చాను కొంచెం పైనుంచి కొత్తిమీర వేసుకుందాం గుత్తి దొండకాయ నువ్వుల వేపుడుకి కావలసిన పదార్థాలు తయారీ విధానం మరోసారి చూసేయండి గుత్తి దొండకాయ నువ్వుల వేపుడుకి కావలసిన పదార్థాలు దొండకాయలు ఒక కప్పు నువ్వులు రెండు టీ స్పూన్లు ఉల్లిపాయ ముక్కలు ఒక కప్పు ఉప్పు తగినంత నూనె ఒక టీ స్పూన్ కొత్తిమీర కొద్దిగా పోపు దినుసులు ఒక టీ స్పూన్ కరివేపాకు కొద్దిగా ఎండుమిర్చి నాలుగు ధనియాలు రెండు టీ స్పూన్లు మినప్పప్పు ఒక కప్పు పల్లీలు ఒక కప్పు నూనె నాలుగు టీ స్పూన్లు గుత్తి దొండకాయ నువ్వుల వేపుడు తయారు చేసుకునే విధానం ముందుగా ప్యాన్ లో మినప్పప్పు
ధనియాలు పల్లీలు ఎండుమిర్చి చింతపండు నువ్వులు వేసి డ్రై రోస్ట్ చేసి కొంచెం నీళ్లు పోసి మిక్సీ పట్టి పేస్ట్ లాగా తయారు చేసుకోవాలి. మరో ప్యాన్ లో నూనె వేసి పోపు దినుసులు ఉల్లిపాయ ముక్కలు కరివేపాకు వేసి కాస్త వేయించుకొని దొండకాయలను కాస్త స్లిట్ చేసి తయారు చేసి పెట్టుకున్న మసాలా పేస్ట్ ని స్టఫ్ చేసుకుని ప్యాన్ లో వేసుకొని బాగా మగ్గాక కాస్త ఫ్రై చేసుకుని సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమీరతో గార్నిష్ చేసి సర్వ్ చేసుకుంటే గుత్తి దొండకాయ నువ్వుల వేపుడు రెడీ.